మన రాష్ట్రాల్లోనే కాదు ఎందుకంటే ఆయన ఎన్నో చేసిన తీసుకొచ్చిన పథకాలు అవన్నీ కేవలం మన తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం యావత్ భారతదేశానికే అది ఆదర్శంగా ప్రతి రాష్ట్రం కూడా వాటిని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ కిలో బియ్యం 2 రూపాయలకి తెనిమి అప్పుడు ఆనాడు సామాన్య మానవుడికి నిరుపేద కావాల్సిన కూడు గూడు గుడ్డ అయితేమి లేకపోతే రైతు కావాల్సిన యూనిట్ కరెంటు 50 రూపాయలకి అయితేనేమి మహిళలకు ఆస్తులు సమానంకి అయితేనేమి మహిళలకు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి ఒక విప్లవం తీసుకొచ్చిన మానవాడు నందమూరి తారక రామారావు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకుని అందరం కూడా కలిసికట్టుగా జరుగుతున్న ఈ అవినీతికి లేకపోతే అధర్మానికి అన్యాయానికి పోరాడుతాం అందరం తిరిగి అందరం కలిసి అంటాం మనం ఏంటంటే అంటే అందరూ లోక సమస్త సుఖినో భవంతని శాంతి మంత్రం నోమ సమ సతకమేం ఓం తమసమ జ్యోతిర్గమయ ఓం మృత్యుర్మ అమృతంగమయ ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 నారాయణ 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 ఓం అందరూ కూడా ఈ కరోనా ఉంది ఒకటి మహమ్మారి మరి అతి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా సామాన్య చెప్తున్నా అన్ని పాటించాలి లేకపోతే ఇప్పుడు కొత్త కొత్తగా మళ్ళీ ఇంకా మొదలయ్యి ఈ బ్లాక్ వైరస్ అని వైట్ వైరస్ అని ఇప్పుడు ఎల్లో వైరస్ అని ఒకటి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వం చెప్పేవి అలాగే మరి నా నమ్మకం నా నేను చెప్పాను ఎందుకంటే అందరికీ అందుబాటులో అన్నీ ఉండవు ఉండడం కూడా కష్టం అంటే వాళ్ళ స్తోమతను బట్టి ఇప్పుడున్న అది ఖర్చును బట్టి కాబట్టి అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నా ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఆశీస్సులు కూడా ఉండాలి అందరి మీద ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన తలుచుకున్న ముగ్గురం వీరం మామిష్టం జలంతో సరతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యం మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయ నమః ఇది ఎప్పుడో నెంబర్ వేసుకుంటూ ఉండాలి మంత్రం చాలు లేకపోతే ఇక మా ఇంతకు ధన్వంతరి మంత్రాలు ఇవన్నీ కూడా నేను ఉపదేశించడం జరిగింది ఇవన్నీ అంటే శ్రద్ధ నమ్మకం ఈ రెండు ఉంటే తప్పకుండా దేనైనా సాధించగలుగుతాడు మనిషి మన అంతా మన చేతుల్లో ఉంది సో ఒకసారి మరొకసారి సరే రామారావు గారికి ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన స్ఫూర్తి అందరిలో ఆవరించాలని అందరూ కొంచెం ఆలోచింప చేయాలని ఆలోచనలు రేకెత్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎన్టీఆర్ 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 జై బాలయ్య 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 జై బాలయ్య